ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా ఆయుతకాలపు మూడవ బుధవారము. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము నుండి 9వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీయులతో ఇట్లు పలికెను, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను ప్రభువుని విధులను చట్టములను మీకు బోధించి తిని, మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకునబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అభినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో నున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరువకుడు, జీవితాంతము జ్ఞప్తి ఎంజు ఉంచుకొనుడు. వాణిని మీ కుమారులకును మనుములకును కూడా తెలియచేయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఎరుషలేము ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములు ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలు ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.